ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాను. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము నిత్యము భయము కలిగి ఉండుము. సామెతల గ్రంథము 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. మనం లోకంలో చూస్తాం భయము లేనటువంటి జీవితాలు. ఏ విషయంలో కూడా వాళ్ళు భయపడరు, దేవునికి భయపడరు. ఒక పాపం చెయ్యాలి అంటే, ఒక తప్పుడు పని చెయ్యాలంటే, ఒక క్రమం లేనటువంటి మార్గంలో వెళ్ళాలంటే మనుషులు అసలు భయపడనే భయపడరు. కానీ అది ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, ఆ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు, క్రమం లేనటువంటి జీవితాలు, భయం లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఉన్నప్పుడు వారు తమ యొక్క జీవితానికి కీడును తమంతట తామే తెచ్చుకుంటున్నారు. చాలామంది కూడా జీవితాల్లో ఏ మాట మాట్లాడాలన్నా, ఏ పని చేయాలని కూడా భయపడరు. అయ్యో, ఇది దేవునికి ఇష్టమైన కాదా, ఇది దేవునికి ఇష్టమైన మాట కాదా. కాబట్టి ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా జీవించాలి, అది కూడా నిత్యము భయము కలిగి జీవించాలి. ఏదో ఒకరోజు రెండు రోజులు కాదండి, మన జీవితకాలం అంతా కూడా మనం ఏ వయసులో ఉన్నప్పటికీ కూడా మనము భయము కలిగి జీవించే వారంగా ఉండటం మనకెంతో ఆశీర్వాదకరం. ఇక్కడ ధన్యతగా మనం చూస్తున్నాం, ఎవరైతే భయము కలిగి జీవిస్తారో, దేవుని యందు భయము కలిగి జీవిస్తారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 33:8 లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను. లోకులందరూ కూడా, ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యందు భయభక్తులు నిలపవలను, అంటే దేవునికి భయపడవలను. చూడండి, ఇంటిలో కుటుంబంలో భర్త భార్య ఉన్నప్పుడు భార్య భర్తకు భయపడాలి, అంటే వణకాలి అని కాదండి, మరి ప్రతి విషయంలో కూడా మరి మంచిగా గౌరవంగా భర్తకు భయపడాలి. అంతేకాని ఎదురు తిరగకూడదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనము విధేయత చూపించాలని, విధేయత కలిగిన వారమై లోబడి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఎందుకు అంటే అది మనకు మంచిది. మరి భర్త భార్య ఇద్దరు కూడా ప్రేమ కలిగినటువంటి వారే, మరి దేవుని యొక్క మాట ప్రకారముగా, దేవుని మాటకు విధేయత చూపిస్తూ, అదేవిధంగా ఒకరి ఎడల ఒకరు మంచి అనురాగము కలిగినటువంటి వారే. అంతేకాదు, మరి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవించి, మరి వారు దేవుని యొక్క నామానికి మహిమ తీసుకుని రావాలి అని మరి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎప్పుడైతే దేవునికి భయపడతామో మనము మన పై వారికి కూడా భయపడి మనం జీవిస్తాం, చక్కగా ప్రవర్తిస్తాం. భయపడుట అంటే చక్కగా ప్రవర్తించుట, అంతేగాని వేరే అర్థం మనం తీసుకోకూడదండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల ఎడల భయము కలిగి ప్రవర్తించాలి. మరి తల్లిదండ్రులు ఒక మాట చెప్పినప్పుడు మరి భయముతో ఆ మాట మనం వినాలి, అంటే విత్ రివరెన్స్, అంటే భక్తితో కూడినటువంటి ఆ భయం అని చెప్తారు. కాబట్టి ఈ భూమి మీదనటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా దేవుని యందు భయభక్తులు నిలపవలను. దేవుడు ఒక మాట మనకు సెలవిస్తే, మనకిష్టం వచ్చింది మనం చేసుకుంటే అక్కడ భయం ఎక్కడుంటుందండి? దేవుడు అంటే భయము భక్తి మనకుంటే, ఆయన మనకు చెప్పినటువంటి మాట, ఆయన మనకు చూపించినటువంటి మార్గము, వీటిలో క్రమంగా తిన్నగా మనము వెళ్ళగలుగుతాం, అప్పుడే మనము ధన్యులం అవుతాం. చూడండి, యవనస్తులైనటువంటి బిడ్డలు భయంకరమైనటువంటి అలవాట్లకు వాళ్ళు గురైపోతూ ఉన్నారు, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని పోతా ఉన్నారు. చిక్కుకొని పోయి ఇంకా బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు లేక, మరి భయము లేనటువంటి జీవితాలతో వాళ్ళకిష్టమైనవి భుజిస్తూ, వాళ్ళకిష్టమైనవి త్రాగుతూ, వాళ్ళకిష్టమైనవి సేవిస్తూ, భయంకరమైన జీవితాల్లో చిక్కుకొని పోయి బయటికి రాలేక వారి యొక్క జీవితాలు అంతం చేసుకుంటూ ఉన్నారు. ఎందుకండి ఇంతమంది ఇలాగ ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు? ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి యవనస్తుల్లోకి ఎందుకు వస్తుంది అని అంటే, వారు భయం లేకుండా ప్రవర్తించటమే. అయ్యో, ఇది నేను భుజించవచ్చా, లేకపోతే ఇది నేను త్రాగవచ్చా, ఇది నేను తీసుకోవచ్చా, ఈ డ్రగ్స్ నేను తీసుకోవచ్చా, అబ్బో ఇది చాలా భయంకరమైనటువంటివి, ఒక్కసారి వీటిల్లో పడిపోయామంటే మనం బయటికి రాము, ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పాపము నుండి పారిపోండి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని మాటకు నేను భయపడాలి, దేవుని మాటకు నేను లోబడాలి, దేవుడు నాకు ఇచ్చిన వాక్యానికి నేను లోబడాలి అని చెప్పి భయము కలిగి ప్రవర్తించినట్లయితే అలాంటి నాశనము వారి యొక్క జీవితాల్లోనికి రాకుండగా వారు
మరి క్షేమంగా ఉంటారు. ఇంకా కీర్తన గ్రంథంలో 2వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. దేవుని బిడ్డలారా, ఏంటి దేవుడు ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు? భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడంటే చూడండి, దేవుని దగ్గరికి వచ్చి కూడా భయం భక్తి ఉండదండి. ఆలయానికి వస్తారు, భయం భక్తి ఉండదు. ఇష్టానుసారంగా వస్తారు, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడతారు. దేవుని యొక్క సన్నిధానములు కూడా భయము భక్తి లేనటువంటి జీవితము. ఆలయానికి వస్తారు, మరి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నాం అనుకుంటారు, కానీ సెల్ ఫోన్స్ ఓపెన్ చేసుకుంటారు, వాళ్ళ మెసేజ్లు వాళ్ళు ఇచ్చుకుంటారు, మరి ఇష్టానుసారంగా వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు. ఈ పనులంటే భయం కలిగిన వాళ్ళైతే చేస్తారా ఈ పనులు? ఈ విధంగా పనులు చేసి, ఇలాంటి మరి పనికిరాని పనులు చేసి దేవుని యొద్ద ఏమైనా మనం పొందుకోగలమా? అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకో అని ఎన్నో మార్లు ఈ మాట ద్వారా దేవుడు మనను హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు మరి కీర్తనకారుడు, భయభక్తులు కలిగి యెహోవాను సేవించండి. చూడండి, చాలామంది దేవుని పాటలు చర్చ్కి వస్తే దేవుని పాటలు, ఇంటికి వెళ్తే సినిమా పాటలు. సినిమా పాటలే కాదు, ఇంకా పిచ్చి పాటలు అన్నీ కూడా పాడుతూనే ఉంటారు. దేవుని ఆలయంలోకి వస్తే వాక్యం చదువుకుంటారు, ఇంటికి వెళ్తే పిచ్చి పిచ్చి బుక్స్ అన్నీ కూడా చదువుకుంటూ ఉంటారు. ఇంటికి వెళ్తే మరి ఈ భయంకరమైనటువంటి వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉంటారు. భయం కలిగి జీవిస్తే ఇలాంటివి చూస్తారా? దేవుడు వీటన్నిటినీ కూడా ఆయన కొట్టివేస్తున్నాడండి. ఆయనకి ఇష్టమైనవి కానే కాదు. దేవుని బిడలారా, నిత్యము భయము కలిగి మనం జీవించాలి. మన ప్రతి అడుగు కూడా భయముతో వేయాలి, దేవునికి భయపడుతూ వేయాలి. ఈ అడుగు నేను వేస్తూ ఉన్నాను, ఈ నిర్ణయం నేను తీసుకుంటూ ఉన్నాను, ఈ పని నేను చేస్తూ ఉన్నాను, నేను దేవునికి భయపడాలి, ఆయనకి అయిష్టమైనది ఏది కూడా నా జీవితంలో రాకూడదు అని చెప్పి మనం ఎవరమైనా సరే, ఏ వయసులో ఉన్నటువంటి వారైనా కూడా దేవునికి భయపడుట అనేటటువంటిది చాలా అవసరం. తర్వాత రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనంలో కూడా, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడుము, అతిశయించద్దు. ఇదిగో నీవైతే విశ్వాసమును బట్టి నీవు నిలిచి ఉన్నావు. మరి ఆ యొక్క సందర్భం అంతా కూడా చెప్పుకోవాలంటే మనకు సమయం లేదు, కానీ ఇక్కడ పౌలు భక్తుడు రోమీలకు రాస్తూ ఎంతో చక్కని మాట, నీవైతే చక్కగా మరి విశ్వాసమును బట్టి నువ్వు నిలిచి ఉన్నావు, అది నీ గొప్పతనమని నువ్వు ఎంచుకోవద్దు, నువ్వు అతిశయించవద్దు. ప్రతి స్థితిలో కూడా మరి వినయము కలిగినటువంటి వారమై, దీన మనస్సు కలిగినటువంటి వారమై, ప్రభువునందు అతిశయిస్తూ, ప్రభువును బట్టి సంతోషిస్తూ, ప్రభువును బట్టి ఆనందిస్తూ, ప్రభువునందు అతిశయించేవారుగా ఉండాలని మరి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. భయపడుతూ మనం జీవించాలి. ప్రతి విషయంలో కూడా దేవునికి మనం భయపడాలి. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మనము ఆరోపించాలి. చూడండి, మనల్ని ఎవరన్నా పొగిడారనుకోండి, దేవుణ్ణి పక్కన పెట్టి ఓ ఇది అది అని సేవకులను పొగట్టం అది మంచిది కాదండి. ఏదైనా కూడా దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మనం ఆరోపించే వారంగా మనం ఉండాలి. మనం ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే కేవలము దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము. కాబట్టి ప్రతి విషయములో కూడా ఆయనకు భయపడాలి, ఆయనకే మహిమను ఆరోపించాలి. అంతేకాదు, మనమున్నటువంటి స్థితిని బట్టి, దేవుడు మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి మనం ఎంత మాత్రము కూడా అతిశయించకూడదు. దేవునికి భయపడుచు ఆయన సేవిస్తూ, ఆయన పరిచర్య జరిగిస్తూ, ఆయన బిడ్డలముగా, ఆయనకు సాక్షులముగా మనం ముందుకు కొనసాగాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తన 112వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎవరండి ధన్యులు? యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడుతున్నావో, భక్తి కలిగిన వాడుగా ఉంటున్నావో, అప్పుడే నీవు ధన్యుడు. నీ జీవితకాలం అంతా, మన జీవితకాలం అంతా కూడా మనం దేవునికి భయపడేటటువంటి వారముగా, ఆయనకు లోబడేటటువంటి వారంగా మనము జీవించటం, అది మనకెంతో ఆశీర్వాదకరం. ఇంకా ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా
ఆనందించువాడు ధన్యుడు. లోకాన్ని బట్టి ఆనందించటం కాదండి, మరి ఈ దేవుని యందు భయము భక్తి లేకుండా లోకాన్ని బట్టి ఆనందించటం, లోకంలో ఉన్న వాటిని బట్టి ఆనందించటం, ఈ యొక్క మరి ఈ మార్గంలో ఈ పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళామంటే అది మనకు కీడే కానీ అది మనకు మంచి ఎంత మాత్రము కూడా కాదు. కాబట్టి ఆయన ఆజ్ఞల యందు మరి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, ఆయనకు భయపడువాడు ధన్యుడు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్తే ఎన్నో ఉదాహరణలు మన చుట్టూ ఉన్న మన యొక్క ప్రజల్లో కానివ్వండి, మన వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, మనం ఎప్పుడైతే దేవునికి భయపడతామో క్రమమైనటువంటి జీవితంలో ఉంటాం, మన పొరుగు వారి ఎడల క్రమంగా ఉంటాం, మన ఇంటి వారి ఎడల క్రమంగా ఉంటాం, మన తల్లిదండ్రుల ఎడల క్రమంగా ఉంటాం, భార్య భర్త ఎడల క్రమంగా ఉంటుంది. అదేవిధంగా భర్త కూడా దేవునికి భయపడువాడైతే భార్య పట్ల ఎంతో కనికరంగా ఉంటాడు, ఎంతో దయా జాలి కలిగినటువంటి వాడుగా ఉంటాడు. పిల్లలు కూడా దేవునికి భయపడువారైతే వాళ్ళ తల్లిదండ్రులకు లోబడేవారుగా ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఆదికాండ 39:9 మనము యోసేపు యొక్క జీవితాన్ని మనం చూస్తాం. నిత్యము కూడా యోసేపు మరి భయము కలిగి ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా మనం చూడగలం. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. యోసేపు యొక్క జీవితంలో మనం చూస్తే చూడండి, ఆయన యొక్క ప్రవర్తన చూడండి, ఆయన దేవునికి భయపడేవాడు గనక మరి ఇలాంటి దుష్కర్యము నేను ఎలా చేయగలను, దేవునికి విరోధముగా ఎలా చేయగలను అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కనుక అనేకమైన పరిస్థితులు మన ముందుకు వస్తాయండి. ఎంత పాప భూయిష్టమైనటువంటి పనులు మన ముందుకు వస్తూ ఉంటాయి పరిస్థితులు, అయితే వాటిని ఎదిరించగలగాలి. ఎప్పుడైతే మనము దేవునికి భయపడతామో అప్పుడే వాటిని మనము ఎదిరించగలం. కాబట్టి మరి తన యొక్క జీవితంలో ఎదురైనటువంటి యొక్క పరిస్థితి, తన యజమానుని యొక్క భార్య ఆ విధంగా భయంకరమైనటువంటి రీతిలో ప్రవర్తిస్తూ ఉంటుండగా అతని యొక్క ప్రవర్తన ఎలా ఉందంటే, దేవునికి భయపడేవాడు గనక ఆ దుష్కార్యము దేవునికి వ్యతిరేకముగా నేను చెయ్యనే చెయ్యను అని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజున దేవుని బిడలారా, మరి అదే విధముగా ఎలాంటి లోక సంబంధమైనటువంటి పరిస్థితి మరి పాపపు పరిస్థితి మన ముందుకు వచ్చినప్పుడు మనము పారిపోయేటటువంటి వారంగా ఉండాలి, దేవునికి భయపడేటటువంటి వారంగా ఉండాలి. నిజంగా అలాంటి భయము కలిగి నీవు జీవించేటప్పుడు దేవుడు నేను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోనికి ఆయన తీసుకుని వెళ్ళేటటువంటి మరి దేవుడై ఉన్నాడు. దేవుడు యోసేపును ఆయన రాజుగా చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదేవిధంగా ఇంకొక మరి విషయంలో కూడా మనం చూస్తే యోసేపు యొక్క జీవితంలో ఆదికాండం 42:18 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి. చూడండి, మరి అన్నలు, యోసేపు యొక్క అన్నలు మరి యోసేపునకు ఎంతో కీడు తలపెట్టారు, భయంకరంగా కీడు తలపెట్టారు అసూయతోటి. దేవుని బిడ్డలారా, యోసేపు బ్రతికే ఉన్నాడు కానీ అన్నలకు తెలియదు. మరి కనాను దేశంలో అక్కడ కరువు వచ్చినప్పుడు వారందరూ కూడా ఐగుప్తుకు వచ్చారు ఇక్కడి నుంచి ఆహారం కొనుక్కొని తీసుకుని వెళ్ళడానికి. అలాంటి పరిస్థితులలో మరి అక్కడ రాజుగా అధికారిగా ఉన్నటువంటి యోసేపు దగ్గరకు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చింది యోసేపు దగ్గరకని, తమ తమ్ముడు దగ్గరకని వాళ్ళకు తెలియదు. అయితే అక్కడ కొంత సంభాషణ జరిగింది. కొంత సంభాషణ జరిగినప్పుడు ఒక పని వాళ్ళని చెయ్యమని యోసేపు ఆ అన్నలను ఒత్తిడి చేశాడు. యోసేపుకైతే తెలుసు అన్నలు వచ్చారు అనేటటువంటి సంగతి. మరి అది బయట పెట్టకుండా మరి అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏమంటున్నాడంటే, నేను దేవునికి భయపడువాడను అని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో దేవుని బిడలారా, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు ఆయన యొక్క ప్రజలముగా, ఆయన యొక్క విశ్వాసులముగా, లేదా ఆయన యొక్క పరిచారకులముగా, ఆయన యొక్క ప్రజగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రజలముగా మనం ఆయనకు భయపడాలి. అంతేకాదు ఈ లోక సంబంధమైనటువంటి ఈ భయంకరమైనటువంటి పనులు మరి చెయ్యటానికి మన యొక్క మనస్సు పోనే పోకూడదు. నేను దేవునికి భయపడ
సహాయపడు వాడను అని మనము ఖచ్చితంగా చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడే ఆయన మన యందు ఆనందించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈరోజున మనం చెప్పగలగాలి, నేను దేవునికి భయపడు వాడను, నేను దేవునికి భయపడుదానను అని మనము మరి ఎంతో మరి ధైర్యంగా చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా నెహెమ్యా యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే చక్కని వాక్య భాగం రాయబడింది. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ మరి నెహెమ్యా కూడా పలికినటువంటి మాటలను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి. అయితే దేవుని భయము చేత నేను అలాగూ చెయ్యలేదు. చూడండి, దేవుని బిడలారా, ఆయనకు ముందున్నటువంటి వారు వాళ్ళు ఏం చేశారో కానీ, అయితే 14వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. మరియు నేను యూదా దేశంలో వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలము మొదలుకొని, అనగా అత్తహషస్త రాజు ఏలుబడియందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరము వరకు 12 సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను కానీ నా బంధువులు కానీ తీసుకొనలేదు. తర్వాత 15వ వచనంలో ఏమంటున్నాడంటే, అయితే నాకు ముందుగా ఉండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షారసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. అయితే వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచు వచ్చిరి. అయితే నేను భయము చేత నేను అలాగున చెయ్యలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ వాక్య భాగాలు చూసినప్పుడు నెహెమ్యా తన యొక్క నిజాయితీ, మరి తను చేసినటువంటి చక్కని పనులు అనేటటువంటివి తను చెప్తూ ఉన్నాడు. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, అతడు ఆ విధంగా చేయలేదు, వారందరు చేసినట్లుగా చేయలేదు. ఎందుకు అంటే దేవునికి భయపడుట చేత నేను అలాగున చేయలేదు. ఈ లోకంలో ఎంతమంది అండి లంచాలు తీసుకునేవాళ్ళు, మరి క్రింది వారిని ఇష్టానుసారంగా మరి వాళ్ళని ట్రీట్ చేసేటటువంటి వాళ్ళు. భయం లేదు మనుషులకు నిజంగా ఈ లోకంలో. ఒక మరి ఎక్కడైనా ధనం కనబడింది అని అంటే దాన్ని అక్రమంగా సంపాదించడానికి కూడా ఎవరు భయపడనే భయపడరు. కానీ దేవుని బిడలారా, ఇక్కడ మరి నెహెమ్యా యొక్క జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. నెహెమ్యా ఏమంటున్నాడంటే, నేను దేవునికి భయపడువాడను కనుక నేను అలాగూ చెయ్యలేదు అని. ఈరోజున మనము కూడా దేవునికి భయపడు వారంగా, నిత్యము భయము కలిగి ప్రవర్తించు వారముగా ఉన్నప్పుడు ఇలాంటి మరి భయంకరమైనటువంటి పరిస్థితులు, అనేకమైనటువంటి అట్రాక్షన్స్ మన ముందుకు వచ్చినప్పుడు, మనము దేవునికి భయము కలిగి జీవించే వారంగా ఉన్నప్పుడు వాటిని మన జీవితంలోనికి రానివ్వం. అంతేకాకుండా వాటికి మనము లోబడం, మరి ఇతరులు ప్రవర్తించినట్లుగా ఆ విధంగా మనం ప్రవర్తించం. మన దేవుడు, మనను ప్రేమించిన దేవుడు, మన కొరకు ప్రాణమిచ్చినటువంటి యేసయ్య ఆయన పరిపూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు. కనుక మనము ఆయనకు భయపడి జీవిస్తూ, అంతేకాదు ఆయన పరిపూర్ణుడు కనుక ఆయన కూడా మనం ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, మనము పరిశుద్ధులమును మనమును పరిపూర్ణులమునై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన కోరుకున్నటువంటి ఆ జీవితాన్ని మనము జీవించినప్పుడు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. కాబట్టి నిత్యము కూడా దేవునికి భయము కలిగి ప్రవర్తించటం అనేటటువంటిది మన యొక్క జీవితంలో మనకు అవసరమయ్యున్నది. దేవునికి భయపడితే దేవునికి ఏదో జరుగుతుంది కాదండి, దేవునికి భయపడితే మన యొక్క జీవితాలకు మేలు కలుగుతుంది. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించము, అది నీకు మేలు, అది నీకు మంచిది, అప్పుడే నీవు ధన్యుడవు అని తెలియచేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడలారా, మనము దేవుని బిడలమే కానీ భయము కలిగి ప్రవర్తించాలి. మనము దేవుని పేరు పెట్టుకున్నాము నిజమే, కానీ భయము కలిగి మనం ప్రవర్తించాలి. అది మన యొక్క జీవితాల్లో దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా యోబు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే, చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ప్రైజ్ ద లార్డ్. చూడండి, యోబు గురించి మరి 1వ వచనంలోనే ఎంత చక్కగా చెప్పబడుతుంది అనంటే,
ఊజు దేశంలో ఉన్నటువంటి యోబు గురించి చక్కని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. ప్రైజ్ ద లార్డ్. మనము దేవుని యందు భయము కలిగి జీవించేటప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించేటప్పుడు చెడుతనానికి మన యొక్క జీవితంలో మన స్థానాన్ని ఇవ్వలేమండి. మనం యోసేపు యొక్క జీవితం చూసాం, చెడుతనమును విసర్జించుటయే. దాన్ని మన యొక్క జీవితంలోనికి రాకుండా మనము జాగ్రత్త పడాలి. అదేవిధంగా నెహెమ్యా యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే, అక్రమముగా తీసుకోవటం, మరి వారిని బాధ పెట్టడం అనేటటువంటిది, ఇంకా అవి ఇవి వసూలు చేయటం ఆయనకు ముందున్న వారు చేసినట్లుగా ఆయన చెయ్యలేదు, నేను చెయ్యలేదు, ఎందుకంటే నేను దేవునికి భయపడువాడను అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును విసర్జించుటయే. కాబట్టి ఇక్కడ యోబు యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే, ఆయన యథార్థవర్తనుడు, తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, తర్వాత న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించినటువంటి వాడు. ఇంకా మనము దేవుని యందు భయము కలిగి జీవించేటప్పుడు న్యాయబద్ధంగా మాట్లాడతాం, న్యాయబద్ధంగా ప్రవర్తిస్తాం, న్యాయమైనటువంటి మార్గంలో మనం నడుస్తాం. అందుకే మరి దేవుడు మనలను ఆ విధంగా తీర్చిదిద్దడానికి ఈ చక్కని మాటలను మన ముందుకు ఆయన తీసుకుని వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డలారా, ఆయన మన యెడల ఎంతో ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడు కనుక ఆయన సూటిగా ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు. నిత్యము భయము కలిగి ప్రవర్తించము. నువ్వు భయము లేకుండా ప్రవర్తించవద్దు. భయము కలిగి ప్రవర్తించినప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. నీ జీవితంలోకి ఏ కీడు కూడా రాదు. నువ్వు భయము లేకుండా ప్రవర్తించినట్లయితే నీ కీడునకు నీవే కారణమవుతావు అని ఈ మాటలను సూటిగా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు మన అవసరతలన్నీ తీర్చేటటువంటి దేవుడు, కానీ అదే సమయంలో మనతో సూటిగా కూడా మాట్లాడతాడు. ఆయన కఠినముగా కూడా మాట్లాడతాడు. మన జీవితాలు బాగుపడటానికి, మన జీవితాలు క్షేమంగా ఉండడానికి, మనము ధన్యులముగా ఈ లోకంలో జీవించటానికి ఆయన సూటిగా మాట్లాడేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన మాట్లాడేటటువంటి ఈ మాటలను మన యొక్క హృదయంలోనికి మనం తీసుకోవాలి. వృద్ధులే కానివ్వండి, యవనస్తులే కానివ్వండి, పిల్లలే కానివ్వండి, భార్య భర్తలే కానివ్వండి, ఎవరైనా సరే నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఆ విధంగా ప్రవర్తించుట మనకెంతో దీవెనకరము, ఆశీర్వాదకరము. నిజముగా యోబు ఒక్క మాట కూడా కాని మాట పలకలేదండి, ఎందుకంటే దేవునికి భయపడువాడు. కాబట్టి ఎంత శ్రమ, ఎంత భయంకరమైనటువంటి శ్రమ తన యొక్క జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మరి యోబు యుక్తముగా మాట్లాడినటువంటి మాటలుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. దేవుడే మంచి సాక్ష్యాన్ని యోబు గురించి చెప్పి ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఆయన బిడ్డలముగా నిత్యము భయము కలిగి ప్రవర్తిద్దాం. అదే మనకు దీవెన, ఆశీర్వాదం. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, మీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి మాటలు ప్రభా మా ముందుకు మీరు తీసుకుని వచ్చి ఉన్నారు. జీవితాలు చక్కబడినట్లుగా, మార్గములు చక్కబడినట్లుగా, ప్రవర్తన చక్కబడినట్లుగా ప్రభువ అయా తండ్రి, మీరిచ్చిన ఉపదేశమును బట్టి నీకు వందనాలు. నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి తండ్రి. భయము లేకుండా ప్రవర్తించకుండగా తండ్రి, నీవిచ్చినటువంటి ఉపదేశమును బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి, నీ బిడ్డల యొక్క జీవితంలో, నీ ప్రజల యొక్క జీవితంలో ప్రభువ ఈ చక్కని మాటలు తండ్రి, చక్కని కార్యము జరిగించినట్లుగా నీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం. ఎన్ని కుటుంబాలు తండ్రి భయము భక్తి లేకుండా జీవించట ద్వారా ప్రభువ తండ్రి భయంకరమైనటువంటి నాశనాన్ని తెచ్చుకుంటున్నాయి. కుటుంబాలలో ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు నాయన అయ్యా తండ్రి, ఇలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి కుటుంబాలను మీరు దర్శించండి తండ్రి. ఆ కుటుంబాలలో ప్రతి ఒక్కరు కూడా తండ్రి భయము కలిగి జీవించేవారుగా ఉండినట్లుగా నీ కృపను మెండుగా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి ప్రియ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభా. ఆ కుటుంబంలో ప్రతి అక్కర, ప్రతి అవసరత తీర్చండి. నజరేయుడైన యేసు నామములో తండ్రి వారి కుటుంబంలో అద్భుతమైన కార్యములు జరుగును కాక. అంతేకాదు నూరంతల వెయ్యంతల ఆశీర్వాదము వారికి తండ్రి మీరు ఇచ్చి వారిని బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. నీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ విధముగా ప్రభువ ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా చక్కదిద్ది దేవా నీ యొక్క దీవెన,
ఆశీర్వాదముతో, శాంతి సమాధానముతో, మంచి ఆరోగ్యముతో తండ్రి వారిని దీవించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Thank you.